తెలంగాణ రాష్ట్రం అవతరించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘ స్వప్నం నెరవేరింది ప్రభుత్వం జూన్ రెండు నుంచి తొలి దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది రాష్ట్రం ఏర్పడ్డాక సాధించిన విజయాలను ఒక్కొక్కటిగా చెప్పేందుకు ఇరవై ఒక్క రోజుల పాటు ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది రాష్ట్రం ఏర్పడ్డ ఈ తొమ్మిదేళ్లలోనే అనేక విజయాలను సాధించి దేశంలో అగ్రభాగాన్ని నిలిచామని ప్రభుత్వం వాడవాడలా సందడి చేస్తుంటే ఏం సాధించామని ఈ సంబరాలు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు ముఖ్యంగా ప్రతిపక్షాలు మరికొన్ని ప్రజా సంఘాలు ఆశించిన తెలంగాణ రాలేదని కూడా అంటున్నారు కొందరైతే తెలంగాణ ఉత్సవాలను బహిష్కరించాలని కూడా అంటున్నారు ఎవరి వాదన ఎలా ఉన్నా మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం వస్తుందో రాదో అనుకున్న రాష్ట్రం వచ్చింది అది కూడా ఊరికే రాలేదు అనేక ప్రయత్నాలు అనేక మోసాలు అనేక ఆటుపోట్లు అమరుల ఆత్మ బలిదానాలు అలుపెరగని యుద్ధాల తర్వాత తెలంగాణ సిద్ధించింది అందుకోసమైనా మనం తెలంగాణను సెలబ్రేట్ చేసుకోవాలి ఉద్యమ వీరులను గుర్తు చేసుకోవాలి అమరులను స్మరించుకోవాలి అనేక మలుపులు తిరిగిన ఉద్యమాన్ని మననం చేసుకోవాలి తెలంగాణ ఉద్యమం భావితరాలకు ఒక స్ఫూర్తి కావాలి ప్రజా ఉద్యమాలకు భవిష్యత్తులో ఒక పాఠం కావాలి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఉక్కుపాదం మోపిన ప్రభుత్వాలకు ఎదురొడ్డి నిలిచి పోరాడి గెలిచిన ప్రజా ఉద్యమంగా ఇది చరిత్రలో నిలిచిపోవాలి తెలంగాణ ఉద్యమంలో అనేక మలుపులు అనేక సందర్భాలు అనేక సన్నివేశాలు చోటు చేసుకున్నాయి వాటిలో పది ప్రధాన అంశాలను మీ ముందుకు తేవడం కోసమే ఈ టెన్ టు టెన్ అందులో మొదటిది తెలంగాణ పోరాట వారసత్వం తెలంగాణ పోరాటం రోజులో ఒక్క సందర్భంలో వచ్చింది కాదు ఆరు దశాబ్దాల స్వతంత్ర అస్తిత్వ పోరాటం ఇది అనేక సందర్భాల్లో అలుపెరుగని పోరాటంగా నిలబడినటువంటి ప్రజా ఆరాటం పంతొమ్మిది వందల యాభై మూడులో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్తో మొదలై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆంధ్రా గోబ్యాక్ అని నినదించింది తెలంగాణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యోగులు విద్యార్థులు ఉద్యమాన్ని రాజేసి రాజ్యానికి ఎదురుడి నిలిచారు మూడు వందల అరవై తొమ్మిది మందికి పైగా పోలీసు కాల్పుల్లో మరణించారు రాజకీయ నాయకత్వం ఒప్పందాలతో రాజీపడి ఉద్యమాన్ని విరమించినప్పటికీ ఆ ఆకాంక్ష మాత్రం ఆరిపోలేదు ఈ నేల మీద సాగిన ప్రతి ఉద్యమంలో తెలంగాణ ఆత్మ ప్రతిఫలిస్తూనే వచ్చింది రైతు కూలి పోరాటాలు నక్సలైట్ ఉద్యమం కరువు పోరాటాలు సాగునీటి ఉద్యమాలు ఆ ఆకాంక్షను ప్రతిఫలిస్తూ వచ్చాయి తొలి ఉద్యమ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులు మేధావులు తెలంగాణ అస్తిత్వానికి మరింత పదును పెట్టారు పరిశోధనలు చేశారు అడప దడప ఉద్యమాన్ని రగిలించడానికి ప్రయత్నించారు మరోవైపు రాజకీయ పార్టీలు వాటి నాయకులు కూడా వాళ్ళ అవసరం కోసమైనా అప్పుడప్పుడు తెలంగాణ నినాదం తలకెత్తుకున్నారు తడబడ్డారు వదిలేశారు వెన్ను చూపారు అయినప్పటికీ ప్రజలు తెలంగాణ పోరాటాన్ని జ్ఞాపకాలను మరిచిపోలేదు మరోవైపు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో తెలంగాణను కరువు కమ్మేసింది తెలంగాణ సమస్యలు రెట్టింపయ్యాయి చెరువులు ఎండిపోయాయి తెలంగాణ నేల నెర్రలు బారింది కరెంటు కష్టాలు పెరిగాయి ఇదే సమయంలో నక్సలైట్ ఉద్యమం ఒక బలమైన సామాజిక ఉద్యమంగా విస్తరించింది రైతు కూలీలను సమీకరించింది పెద్ద ఎత్తున యువత అటువైపు నడిచింది సమస్య లోతులు చూడకుండా పాలక వర్గాలు అణచివేతను ఆయుధంగా చేసుకున్నాయి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ నేల మీద నెత్తురు పారింది అదే సమయంలో ప్రొఫెసర్ కె జయశంకర్ కేశవరావు జాదవ్ బియ్యాల జనార్దన్ రావు తదితరులు కొత్త తరాన్ని తయారు చేశారు వారి ఆలోచనల్లోంచి తెలంగాణ కోసం కొందరు కొత్త గళాలై నిలబడ్డారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారిగా తెలంగాణ ఆకాంక్ష వనరుల పేరుతో భువనగిరిలో ఒక సదస్సు నిర్వహించారు గాదే ఇన్నయ్య నాయకత్వంలో జరిగిన ఈ సదస్సులో కాళోజీ నారాయణరావు ప్రొఫెసర్ జయశంకర్ కేశవరావు జాదవ్ అలాగే పాత్రికేయులు కె శ్రీనివాస్తో పాటు నేను పాల్గొన్నాను శిక్షణా తరగతులు నిర్వహించాం ఆ సభలో గద్ద తెలంగాణ కోసం గజ్జె కట్టి ఒక కొత్త ఆశను కల్పించారు అదే సభలో బెల్లి లలిత తన గొంతు సవరించుకున్నారు కానీ రాజ్యం పగబట్టింది గద్దరి మీద గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి చంపే ప్రయత్నం చేశారు బెల్లిలలిత గొంతు నొక్కారు మరోవైపు పంతొమ్మిది తొంభై తొమ్మిది ఎన్నికల కోసం కాంగ్రెస్ మళ్ళీ తెలంగాణ రాగాన్ని తలకెత్తుకుంది ఢిల్లీ వెళ్ళి తెలంగాణ కోసం లాబింగ్ మొదలుపెట్టింది దీంతో మళ్ళీ ఈ అంశం తెర మీదకి వచ్చింది ఈ రకంగా తెలంగాణ ఉద్యమ వారసత్వం చరిత్ర అనేది తెలంగాణకు ఒక మొదటి బలంగా నిలబడింది ఇవాళ మనం సాధించిన తెలంగాణలో రెండో కీలకమలుపు కేసీఆర్ ఆయన స్థాపించినటువంటి టిఆర్ఎస్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు అదే సమయంలో సిద్దిపేట నుంచి గెలిచిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు ఒకవైపు రైతాంగం కదులు తొక్కుతోంది కరెంటు కష్టాలు అదేవిధంగా కరువు నష్టాలు చెప్పుకోవడానికి హైదరాబాద్కు వచ్చినటువంటి రైతుల మీద విరుచుకుపడి పోలీసులు కాల్పులు జరిపారు తెలంగాణ రైతు నెత్తుడితో బషీర్బాగ్ తడిసిపోయింది అది తెలంగాణ సమాజాన్ని కలిచివేసింది అదే కేసీఆర్ను ఆలోచనలో పడేసింది అనేక మంది మేధావులు చరిత్రకారులతో సుదీర్ఘంగా చర్చించిన మీదట ఆయన రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ ఒడ్డున తొలితరం ఉద్యమ నాయకుడు లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో తన పార్టీని ప్రకటించారు అప్పటికి తెలుగుదేశం పార్టీలో కీలక హోదాలో ఉన్న ఆయన తన పదవులకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు ఇది చరిత్రను మలుపు తిప్పిన సందర్భం కేసీఆర్ను అపర చాణక్యుడంటారు ఆయన ప్రయాణాన్ని నిశితంగా గమనించిన వాళ్ళు ఆయన వ్యూహాలు రాజకీయ ఎత్తుగడలు అలా ఉంటాయి గత పాఠాలను గమనించిన ఆయన తన ఉద్యమం పూర్తిగా పార్లమెంటు లక్ష్యంగా మలిచాడు ఉద్యమం చేజారకుండా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరినీ కలుపుకొని పోతూనే పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీలను ప్రసన్నం చేసుకునే పదాన్ని పని మొదలు పెట్టాడు దీనిని ఆయన లాబియింగ్ అన్నారు మొదట వినడానికి కొంచెం వింతగా అనిపించిన ఆయన దానితోటే చివరంటా కొనసాగారు పార్టీ స్థాపించిన నాలుగేళ్లలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించి తెలంగాణ అంశాన్ని ఎజెండాలో చేర్చి రాజశేఖర రెడ్డికి ఇష్టం లేకపోయినా పొత్తు కుదుర్చుకునేలా చేశారు అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రం నలుమూలల పాదయాత్ర చేసి పవర్ఫుల్ లీడర్గా ఎదిగిన కేసీఆర్ ఎత్తుగడలకు తలవంచక తప్పలేదు అదే సమయంలో అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్రంలో కూడా మంత్రివర్గంలో చేరి తెలంగాణ రాష్ట్ర సమితి తన అవకాశాలను వాడుకొని జనంలోకి తెలంగాణ ఉద్యమ నినాదాన్ని మరింత బలంగా తీసుకెళ్లే ఉద్యమ వ్యూహాలను రచించుకుంది కేంద్రంలో ప్రధాన రాజకీయ పార్టీని ఒప్పించడంతో పాటు రెండు వేల తొమ్మిది ఎన్నికలలోపు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి అటు బీజేపీ మీద ఇటు టీడీపీ మీద కూడా ఒత్తిడి పెంచింది వాటిని కూడా ముగ్గులోకి లాగింది ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్న మహాకూటమిలో చేరి తెలంగాణ ఏర్పాటునే ప్రధాన ఎన్నికల అంశంగా చేసింది అట్లా రాజకీయ పక్షాలన్నీ తెలంగాణకు అనుకూలంగా మార్చడానికి కేసీఆర్ తన పాచికలను వదిలారు ఒక రకంగా రెండు వేల తొమ్మిది ఎన్నికలు పూర్తిగా తెలంగాణ అంశం చుట్టే జరిగాయి అన్ని పార్టీలకు అదే ప్రధాన నినాదం అయ్యింది తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మరో సంఘటన వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం రెండోసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన వైఎస్ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే మరణించడం తెలంగాణ రాజకీయాలకు ఒక టర్నింగ్ పాయింట్గా మారిపోయింది తెలంగాణకు నేను అడ్డం కాదు పొడువు కాదు అన్న రాజశేఖర్ రెడ్డి నిజానికి తెలంగాణ ఏర్పాటును టీఆర్ఎస్ ఎదుగుదలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు ఎన్నికైన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు ఉద్యమాన్ని నీరుగారేలా చేశారు ఆయన అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకుడిని కోల్పోయింది అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద పట్టు లేకుండా పోయింది రాజకీయ స్వేచ్ఛ దొరికింది రోషయ్య ముఖ్యమంత్రి కావడం కలిసి వచ్చింది తెలంగాణ రాజకీయాలు మళ్ళీ ఊపందుకున్నాయి ఇక తెలంగాణ ప్రయాణంలో నాలుగవ కీలక మలుపు కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని అత్యంత కీలకమైనటువంటి దశకు తీసుకెళ్లినటువంటి సందర్భం కేసీఆర్ ఆమరణ దీక్ష రాజశేఖర్ రెడ్డి లాంటి బలమైన నాయకుడిని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ డీలాపడ్డ సమయంలోనే కేసీఆర్ తన పదునైనటువంటి అస్త్రాన్ని బయటికి తీశారు హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చి అదే అంశం మీద సుప్రీంకోర్టు వెల్లడించినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఆయన ఆమరణ నిరాహార దీక్షకి కూర్చున్నారు నిజానికి ఆ సమస్య చిన్నదే అయినప్పటికీ కేసీఆర్ ఇక ఆలస్యం చేయకుండా దానిని పెద్ద ప్రయోజనం కోసం వాడుకున్నారు తెలివిగా పావులు కదిపి ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని శపథం చేసి ఆయన తన కరీంనగర్ నివాసం నుంచి నవంబర్ ఇరవై తొమ్మిదిన నిరాహార దీక్ష శిబిరమైన సిద్దిపేటకు పయనమయ్యారు పది కిలోమీటర్లు ప్రయాణించాడో లేదో పోలీసును ఆయనను అల్గునూరు చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకొని ఖమ్మం జైలుకు తరలించారు అల్గునూరు అనే ఆ చిన్న పల్లెటూరి చౌరస్తా తెలంగాణ ఉద్యమాన్ని కీలక దశకు తీసుకువస్తుందని అప్పుడు ఎవరు ఊహించలేదు ఖమ్మం జైలులో కేసీఆర్ తన నిరాహార దీక్ష కొనసాగించారు ఇది తెలంగాణ సమాజాన్ని ఆలోచనల్లో పడేసిన మొదటి సందర్భం దీన్ని నీరుగార్చడం కోసం కేసీఆర్ జైలులో దీక్ష విరమించినట్టు ప్రభుత్వం కొన్ని విజువల్స్ను విడుదల చేసింది ఆ వార్త దావనలంగా వ్యాపించింది తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ముఖ్యంగా విద్యార్థిలోకం బగ్గుమంది అప్పటిదాకా ఉద్యమానికి ప్రత్యక్ష కార్యాచరణకు దూరంగా ఉన్న విద్యార్థులు ఒక్కసారి రంగంలోకి దిగారు ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయాలు ఉడికిపోయాయి విద్యార్థుల రంగప్రవేశం ఉద్యమాన్ని ఊహించని మలుపుకు తిప్పింది తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులు కలిసి మొట్టమొదటిసారిగా విద్యార్థి జేఏసీ పేరుతో ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేసుకున్నారు కేసీఆర్ తన దీక్ష విరమించలేదని జైలులో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని తెలిసిన తర్వాత విద్యార్థి లోకం ఆయనకు సంఘీభావంగా నిలిచింది అన్ని విద్యార్థి సంఘాలు ఒక్కతాటి మీదకి రావడం అప్పటిదాకా టిఆర్ఎస్ కేంద్రంగా సాగిన ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్లింది ప్రజలు ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చారు రాష్ట్రం అంతటా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి దాంతో మొదటిసారి ప్రభుత్వాలకు వెన్నులో వణుకు పుట్టింది కేవలం ఇక్కడి ప్రభుత్వానికే కాదు ఈ సెగ ఢిల్లీకి కూడా దాకింది చిదంబరం ప్రకటన చేయడం అనేది తెలంగాణ ఉద్యమంలో ఒక కొత్త ఆశను రేకెత్తించింది కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ఖమ్మం జైలు నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి ఆయనను తరలించారు అప్పటికి తెలంగాణ అట్టుడికి పోతుంది పది రోజులు గడిచేసరికి కేసీఆర్ ఆరోగ్యం పట్ల ఆందోళన మొదలైంది మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కూడా చేయి దాటిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి పి చిదంబరంతో డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలైంది అనేటువంటి ప్రకటన పార్లమెంటులో చేయించింది ఈ ప్రకటనతో తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి కేసీఆర్ దీక్ష విరమించారు ఆసుపత్రి నుంచి ఇంటికి చేరారు తెలంగాణ సాధనలో మరో కీలక ఘట్టం సమైక్యాంధ్ర ఉద్యమం కేసీఆర్ ప్రజలను సమీకరించడానికి ఎంత కృషి చేశాడో బహుశా సమైక్యాంధ్ర పేరుతో ఆంధ్ర నాయకులు పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు అదేవిధంగా సంపన్న వర్గాల మీడియా రాజేసిన ఉద్యమం తెలంగాణ ప్రజలను అంతకంతకు సంఘటితం చేసిందని చెప్పుకోవాలి లగడపాటి రాజగోపాల్ కౌరి సాంబశివరావు రాయపాటి సాంబశివరావు అలాగే అప్పటి స్పీకర్గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు చేసి ప్రకటన వెలువడిన మరుసటి రోజే సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో రాజీనామాకు తెరతీశారు అదే రాత్రి సీమాంధ్ర మీడియా తన అసలు స్వరూపంతో ముందుకు వచ్చింది అప్పటి వరకు తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తున్నట్టు నటించి మొసలి కన్నీళ్లు కార్చినటువంటి ఛానళ్ళు పత్రికలు ఒక్కసారిగా సమైక్యాంధ్ర రాగం ఎత్తుకున్నాయి రాష్ట్రాన్ని ముక్కలు కానీయమంటూ యాగి చేశాయి అప్పటికప్పుడు ఆంధ్రలో కొత్త అల్లర్లకు పథక రచన చేశాయి ఇది గందరగోళానికి కారణమైంది దీంతో డిసెంబర్ ఇరవై మూడున మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మరొక ప్రకటన చేసింది డిసెంబర్ తొమ్మిదిన చేసిన తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి మళ్ళీ ప్రకటించారు ఈ ప్రకటనతో తెలంగాణలో అన్ని పక్షాల్లో ఏకాభిప్రాయం అనేటువంటిది మొదలైంది ఇది ఒక రకంగా తెలంగాణను ఏకం చేసినటువంటి సందర్భంగా కూడా చెప్పుకోవచ్చు దీని పర్యవసానంగా కేసీఆర్ ఒక పటిష్టమైనటువంటి ఉద్యమ నిర్మాణానికి పోనుకున్నారు అదే తెలంగాణ జేఏసీ కేంద్రం యూటర్న్ తీసుకోవడంతో సీమాంధ్ర నేతల ఎత్తుగడలను ముందుగానే పసిగట్టిన కేసీఆర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా హుటాహుటిన పెద్దలు జానారెడ్డి ఇంటికి వెళ్లారు ఆయన అప్పటికి రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్లో కేంద్రంగా కూడా ఉన్నారు సీమాంధ్ర నేతల ఎత్తుగడల నేపథ్యంలో తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడాలని కేసీఆర్ ప్రతిపాదించారు ఏ ఒక్క పార్టీ నాయకత్వంలో కాకుండా ప్రజామోదం కలిగినటువంటి ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో ఉద్యమం ఉండాలని ఆయన పేరును కేసీఆర్ గారే స్వయంగా జాక్ చైర్మన్గా అక్కడికక్కడే ప్రకటించారు ఒక రకంగా జాక్ ఏర్పాటు తెలంగాణ ఉద్యమానికి అది నిలబడడానికి బలపడడానికి ఎంతగానో దోహదం చేసింది అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావడానికి సబ్బండ వర్గాలను ఉద్యమంలోకి తీసుకురావడానికి ఉద్యమాన్ని కొత్త మలుపు తిప్పడానికి జాక్ కీలకమైనటువంటి భూమిక పోషించింది తెలంగాణ జాక్ ప్రజా ఉద్యమాల చరిత్రలో ఒక పాఠం లాంటిది ఉమ్మడిగా ఒక లక్ష్యం కోసం జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ప్రజలందరినీ ఏకం చేయవచ్చని జాక్ నిరూపించింది అంతేకాదు తెలంగాణ ఉద్యమానికి మాటలే కాదు ఆటాపాట తోడయ్యాయి తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలు వంట వార్పుతో ఉద్యమం ఇంటింటికి చేరింది మిలియన్ మార్చ్తో తెలంగాణను హైదరాబాద్కు చేర్చి హైదరాబాద్ ట్యాంక్ మండి మీద లక్షలాది మంది చేరి తెలంగాణ ఆకాంక్షను బలంగా వ్యక్తపరిచారు అదేవిధంగా సకల జనుల సమ్మె చేసి చరిత్రను నమోదు చేశారు రాజీనామాలు ఎన్నికలతో తమ బలమేమిటో ఢిల్లీకి తెలిసేలాగా చేసింది కూడా జాక్య చివరకు ఢిల్లీని కూడా చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసింది ఇది తెలంగాణ ఉద్యమానికి అసలైన బలం బలగంగా నిలబడింది శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతున్నటువంటి దశలో చేసేదేమీ లేక సీమాంధ్ర నేతల ఒత్తిడికి తొలగి రెండు వేల పది ఫిబ్రవరి మూడున కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ నాయకత్వంలో ఒక కమిటీని వేసింది అప్పటికే అరడజన్కు పైగా కమిటీలు వేసిన కేంద్రం మరింత కాలయాపన కోసం ఈ కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ తొమ్మిది నెలల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఊరు రాత్రికి కొండను తవ్వి ఎలుకను పట్టిన రీతిలో అనేక ఆప్షన్స్తో డిసెంబర్ ముప్పైన ఒక నివేదిక ఇచ్చింది ఇలోగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కాంగ్రెస్ పార్టీ వివిధ కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ మొదట యూపీఏ కూటమిలో ఆ తర్వాత కేంద్ర క్రా క్యాబినెట్లో ఆ తర్వాత తమ హయాంలోని చివరి పార్లమెంటు సెషన్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టింది ఈ బిల్లును చివరంట అడ్డుకునేందుకు సీమాంధ్ర నాయకులు వేయని ఎత్తుగడలేదు చివరి ప్రయత్నంగా పార్లమెంటులో పెప్పర్ స్ప్రేతో దాడికి కూడా పాల్పడ్డారు అన్ని అధిగమించి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిలో లోక్సభలో ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ అయింది మార్చి ఒకటిన అధికారికంగా తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా భారతదేశంలో అవతరించింది ఇక టెన్ టు టెన్లో చివరగా చెప్పుకునేది ఈ మొత్తం వ్యవహారంలో కీలక భూమిక పోషించింది సోనియా గాంధీ ఆమె నిజంగానే కేసీఆర్కు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడింది బహుశా ఆమె స్థానంలో సాంప్రదాయ భారతీయ నాయకత్వం ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడులకు తలొగ్గేది గతంలో లాగే మరొకసారి తెలంగాణను మోసం చేసేది అలాగే బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ ఇద్దరు మహిళలు ఉక్కు కవచాలై తెలంగాణ బిల్లును కడదాకా కాపాడారు వీరికి తోడుగా స్పీకర్ స్థానంలో మరో ఉక్కు మహిళ శ్రీమతి మీరా కుమార్ గారు పార్లమెంటులో సీమాంధ్ర నాయకులు ఎంపీలు చేసినటువంటి అన్ని రకాల ఎత్తుగడలను చిత్తు చేసి ఆమె తెలంగాణ బిల్లు పాస్ అయ్యే వరకు అండగా ఉన్నారు ఒక రకంగా ఈ ముగ్గురు మహిళలే తెలంగాణను నిలబెట్టారు సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకొని తన విజయ ప్రస్థానంలో ఇప్పుడు పదేళ్ల పండుగ చేసుకుంటున్న ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటుకు దోహదం చేసిన ఈ పది సంఘటనలను ఈ వ్యక్తులను గుర్తు చేసుకుంటూ మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు